Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎంతకాలం ఇలా ముందుకు వెళ్లేదేలా టీడీపీ సీనియర్ల అంతర్మధనం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేవలం రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రజా సమస్యలపై ఆయన స్పందించి దాదాపు ఏడాదికి పైగానే అవుతోంది. కేవలం ఎన్నికల సమయంలో తప్ప చంద్రబాబు సమస్యలపై క్షేత్రస్థాయిలోకి రారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రజల్లోకి రాకుంటే పార్టీ కోలుకోవడం కష్టమేనన్న పెదవి విరుపులు వినబడుతున్నాయి. చంద్రబాబు గత ఏడాదిన్నరగా హైదరాబాద్కే పరిమితమయ్యారు. జగన్ విపక్షంలో ఉన్నప్పుడు లోటస్ పాయింట్లో విన్న జగన్ తనను విమర్శించే అర్హత లేదన్నారు. రాష్ట్రేతరుడిగా కూడా జగన్ను అన్నారు. ఆంధ్ర నిర్ణయాలు హైదరాబాద్లో తీసుకుంటే ఎలా అని అనేకసార్లు చంద్రబాబు ప్రశ్నించారు కూడా. కట్ చేస్తే చంద్రబాబుకు ఇప్పుడు అదే పరిస్థితి ఎదురవుతోంది. అయితే చంద్రబాబు కరోనా కారణంగానే హైదరాబాద్కు పరిమితమయ్యారు. అప్పుడప్పుడు అమరావతి వచ్చి వెళుతున్నారు. నిజానికి కరోనా లేకుంటే చంద్రబాబు నిత్యం జనాల్లో ఉండేందుకే ప్రయత్నించేవారు. అది ఆయనకు అత్యంత ఇష్టం కూడా. ఇసుక వంటి సమస్యలపై కూడా ఆయన దీక్షలు చేశారు. వయసురీత్యా ఆయన బయటకు రాకూడదని భావించి హైదరాబాద్కే పరిమితమయ్యారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రం ఆయన బయటకు వచ్చారు. కరోనా ఉన్నప్పటికీ రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇది విమర్శలకు తావిస్తోంది. ఇప్పుడు కరోనా సమయంలో జూమ్ యాప్లో ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై సోషల్ మీడియాలో ప్రతికూల కామెంట్స్ వినపడుతున్నాయి. వయసురీత్యా చంద్రబాబు బయటకు రాకపోవడమే మంచిది, కానీ రాజకీయాలు చేయడానికి ఎన్నికలప్పుడు ఆయనకు కరోనా గుర్తుకు రాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలోనే అయ్యన్న పాత్రుడు వంటి సీనియర్ నేతలు హైదరాబాద్కే పరిమితమైతే పార్టీ బలోపేతం కావడం కష్టమేనని చేసిన వీడియోను ట్యాగ్ చేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు బయటకు రాకపోవడం తప్పు పట్టడం లేదు, కానీ ఎన్నికలు వచ్చినప్పుడు రావడాన్ని అవకాశవాదంగా అంటున్నారు.